हाई फ्रेंड्स, वेलकम टू होम टिप्स एंड ट्रिक्स बाय निर्मी। मी कनक ना चैनल नच्चिनट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। सब्सक्राइब चेशाक पक्कने उन्न गंट सिंबल्नी क्लिक चेयंडी। इला चेसिनट्लयिते नेनु एप्पुडु वीडियोस अप्लोड चेसिना मी वरकु नोटिफिकेशन रूपंलो वच्चेस्तायि। ఈ రోజు వీడియోలో టమాటో నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి। ఈ నిల్వ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఒక్కసారి నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది। దీనికోసం నేను 2 కేజీల టమాటాలని తీసుకున్నాను, తర్వాత వాష్ చేసి ఇలా క్లాత్తో తుడుచుకుంటున్నాను తడి లేకుండా। వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది, కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు। ఇదిగోండి, ఫస్ట్ అన్నీ తుడిచేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను। ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను। ఇందులో మళ్ళీ మనం తాలింపు ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి స్టార్టింగ్ లో కొంచెం ఆయిలే సరిపోతుందండి। తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అన్నిటిని కూడా ఇందులో వేయాల్సి ఉంటుంది। ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి। ఇదిగోండి, ఇలా ఆయిల్ మొత్తం టొమాటోస్ కన్నిటికి పట్టే విధంగా కింద నుండి మీదకి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి। టొమాటోల నుండి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేయాల్సి ఉంటుంది। ఇదిగోండి, ఇలా ఇలా వాటర్ వచ్చేస్తే టొమాటోలు మెత్తబడిపోతాయి। తర్వాత దీనికోసం నేను 2 కేజీల టొమాటోస్కి 100 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు యూజ్ చేస్తున్నాను। 1 కేజీ టొమాటో అనుకోండి 50 గ్రాముల కారం, 50 గ్రాముల ఉప్పు యూజ్ చేయాలి। నేను ఇక్కడ కొలతలు చెప్తున్నాను, నేను 2 కేజీల టొమాటోలు కాబట్టి ఇదిగోండి ఈ కన్సిస్టెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కారాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి। 100 గ్రాముల కారాన్ని ఒకేసారి వేసేయకూడదండి, టొమాటోస్ని మొత్తం కూడా ఇలా మెదగనిచ్చిన తర్వాత ఇది కొంచెం కొంచెంగా కారం వేసుకొని మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాల్సి ఉంటుంది। 100 గ్రాముల కారాన్ని నేను 3 విడతలుగా వేస్తున్నాను, ఒకేసారి వేస్తే కలిసిపోయి కొంచెం గడ్డలు గడ్డలుగా కడుతుంది, అలా కాకుండా ఉండడం కోసమని నేను కొంచెం కొంచెంగా 100 గ్రాముల కారాన్ని 3 విడతలుగా వేస్తున్నాను అన్నమాట। ఇదిగోండి సెకండ్ టైం వేశాను, ఇలా కలుపుకోవాల్సి ఉంటుంది మళ్ళీ సెకండ్ టైం వేసిన తర్వాత కూడా। తర్వాత మనకు కారం అంతా కలిసిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఈలోపు మనము ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం వేయించుకొని గ్రైండ్ పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది। నేను కారం మిక్స్ అయిన తర్వాత ఇందులోకి 100 గ్రామ్స్ సాల్ట్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుంటున్నాను। ముందుగానే నేను ఆవాలు మెంతుల్ని పౌడర్ చేసి పెట్టేసుకొని ఆ పౌడర్ని కూడా సాల్ట్ కలిసిన తర్వాత ఇందులోకి కలిపేస్తానన్నమాట। ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది। కంప్లీట్గా మిక్స్ అయిన తర్వాత మనం దీంట్లోకి ఇదిగోండి పౌడర్ చేసి పెట్టిన ఆవాలు మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో నుండి ఆయిల్ బయటికి వచ్చేదాకా మనం ఉడకనివ్వాలి, అప్పుడే మనకు టొమాటో పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది। ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను, మరీ తక్కువ అయింది అనిపిస్తుంది, సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను। మళ్ళీ అన్నీ వేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇది ఆయిల్ మొత్తం కూడా తేలేదాకా మనం ఉడకనివ్వాలి, కలర్ కొంచెం చేంజ్ అవుతుంది ఒక 5 మినిట్స్కి। ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం దించేసుకొని చల్లార్చుకోవాలి। మనం దీంట్లోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది। ఆయిల్ తీసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా వేగేదాకా ఉంచుకొని లాస్ట్లో ఇంగువను యాడ్ చేసుకోవాలి। ఇంగువ యాడ్ చేసిన తర్వాత తాలింపుని దించేసి మనం ప్రిపేర్ చేసిన టొమాటో చట్నీలోకి వేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేదాకా మనం కలపాల్సి ఉంటుంది। ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత దీన్ని
గాజు సీసాలోకి తీసుకొని నిల్వ చేసుకోవచ్చు. చాలా రోజులు ఉంటుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఎప్పుడు పెట్టిన కొత్త వీడియోస్ అన్నీ కూడా మీరు చూసేయచ్చు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ.